వసుధర రిషికు కాల్ చేసి సార్ వెంటనే నేను నా రెస్టారెంట్కి రండి అని అంటుంది దానితో రిషి కంగారు పడుతూ ఏమైంది వసూధర ఏమైనా ప్రాబ్లమా ఏం జరిగింది అని అడుగుతాడు సార్ మీరేం కంగారు పడకండి నాకేం కాలేదు మీరు మెల్లగా రెస్టారెంట్కి రండి అని చెప్తుంది దానితో ఇక రిషి వెంటనే కంగారు పడుతూ అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఏమైంది వసూధర ఏమైనా ప్రాబ్లమా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు సార్ మీరు కూల్గా ఉండండి నాకేం కాలేదు రండి వచ్చి కూర్చోండి అని అక్కడ రెస్టారెంట్ కూర్చో పెడుతుంది ఇక రిషి అడుగుతాడు చెప్పు వసూధరా అని అడిగితే వసూ చెప్తుంది సార్ నాకు ఒక చిన్న సహాయం చేయాలి మీరు అని ఏం సహాయం అని అడుగుతాడు ఇంతకు ముందే నాకు ఒకరు లవ్ లెటర్ రాశారు అది ఎవరు కనుక్కోమని మీకు చెప్పాను కానీ ఇప్పటి వరకు దానికోసం మీరు పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఒక బొమ్మ గీశారు ఆ బొమ్మ గౌతమ్ సార్ ఎవరు గీసారో నువ్వే కనుక్కో అంటూ నాకు చెప్పారు కానీ నేను ఎలా కనుక్కుంటాను సార్ నాకు కానీ ఒక చిన్న ఉపాయం తట్టింది ఆ బొమ్మ గీసిన వ్యక్తే ఆ లవ్ లెటర్ రాసిన వ్యక్తి ఒక్కరే అని నాకు అనిపిస్తుంది మీరు నాకు ఒక చిన్న సహాయం చేయండి ఆ లవ్ లెటర్ ఎవరు రాశారో కనిపెడితే ఆ బొమ్మ గీసింది అదే వ్యక్తి అని నేను ఫిక్స్ అవుతాను అని చెప్తుంది నాకెలా తెలుస్తుంది వసుధరా అని అడుగుతాడు రిషి అది నేనే చే మీరే చేశారేమో అని నాకు అనిపిస్తుంది అని అంటుంది ఇక దానితో రిషి ఒక్కసారిగా షాక్ అవుతూ నేను చేశానని ఒప్పుకునే వరకు నువ్వు ఇలానే మాట్లాడతావా నేను చేయలేదు అని అంటాడు రిషి లేదు సార్ ఎంతో చక్కగా ఆ బొమ్మను గీశారు ఎంతో చక్కగా లవ్ లెటర్ని రాశారు అని అంటుంది దానితో రిషి కోపంగా నీకు ఇప్పుడు అవసరం మా వసు దానికోసం వదిలేయొచ్చుగా అని అంటాడు లేదు సార్ అంత అందంగా నా బొమ్మ గీసిన వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి నేను తెలుసుకొని నా మనసులో మాటని కూడా వారికి చెప్తాను అని అంటుంది దానితో రిషి ఒక్కసారిగా ఆనందంగా ఫీల్ అవుతాడు ఇక తనంటే నాకు ఇష్టమని చెప్పేస్తాను సార్ అని అంటుంది వసుధర దానితో ఒక్కసారిగా షాక్ అవుతూ అయితే నేనే ఆ బొమ్మని గీశానని వసుధరకి నా వసుధర అప్పుడు ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తుందా అంటూ రిషి ఆనందంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి రిషి ఆ బొమ్మ గీసాడని చెప్పేస్తాడో లేదో రానున్న ఎపిసోడ్లో చూసేద్దాం